Friends, we are very happy to inform you that e-modules are prepared for B.Ed. program in Telangana by the School of Education, Usmania University, under Pandit Madan Mohan Malaviya National Mission on Teachers and Teaching Scheme, MHRD, New Delhi. It's indeed our pleasure to share with the teacher educators and the prospective teachers and get maximum benefit out of it. It's a first of its attempt by us. We continue to add many more such lessons to share with you all. Namaskar. నా పేరు డాక్టర్ నోరి రాజేశ్వరరావు. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను తెలుగు శాఖలో. ఇవాళ కావ్యయుగం అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా కావ్యం అంటే జగత్ కళ్యాణకారకం, ఇది సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుంది. సాహిత్యంలో అంతర్లీనంగా ఉన్న భావజాలమే కావ్యము, ఇతర ప్రక్రియలుగా ముడిపడి ఉంటుంది. ఇక మనం పరిచయం గనక చూసినట్టయితే సాహిత్యం విశ్వజనీనం, అంతేకాకుండా సాహిత్యం సమాజ కళ్యాణానికి మూలకం. అలాంటి సాహిత్యం సంస్కృతంలో ఆది కావ్యాలైన రామాయణ భారతాలుగా విశ్వవ్యాప్తమైంది. అయితే తెలుగులో 11వ శతాబ్దం అంటే వ్యాస భారతానికి అనువాదం అవిశృతం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి భారతం మూలకమైంది. దీనికి కారకుడు నన్నయ్య, రాజరాజ నరేంద్రుడు. దాని వెనుక కారణాలు అందరికీ తెలిసినవే అవ్వడం వల్ల నేను ఇక్కడ వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకోలేదు. ఇక విషయానికి వస్తే, నన్నయ్య భారత రచన తెలుగు సాహిత్యానికి ఆవిర్భావంగా తెలుగు సాహిత్య చరిత్రకర్తలు తెలియచేశారు. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్య చరిత్ర సుసంపన్నమై అనేక మంది తెలుగు సాహిత్య చరిత్రను రాయడం అనేటువంటిది జరిగింది. ఎవరు రాసినా, ఎలా రాసినా సాహిత్య అధ్యయనం అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించిన వారు మాత్రం ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు. వీరు తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనాన్ని 10 రకాలుగా తెలియచేశారు. అందులో ప్రధానంగా నన్నయ్య పూర్వయుగం, దాన్నే నన్నయ్య పూర్వయుగం అని, తరువాత ఇంగ్లీషులో ప్రీ ఏజ్ ఆఫ్ నన్నయ్య అని అనడం జరిగింది. అలాగే శాసనయుగం అని కూడా మరుపూరి కోదండరామిరెడ్డి గారు తెలియచేశారు. ఆ తరువాత ఏర్పడింది 11వ శతాబ్దంలో నన్నయ్య భారతంతో అది కావ్యంగా ఆవిష్కృతమైంది. నన్నయ్య భారతంలో ఆది, సభ, అరణ్య పర్వాలు, అరణ్య పర్వంలో కూడా సగ భాగం వరకు కూడా రచించాడు. ముఖ్యంగా నన్నయ్య కవిత్వంలో ప్రధానంగా 3 కవితా లక్షణాలను ప్రతిపాదించాడు. అవి అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి. ఈ 3 ద్వారా కావ్యాన్ని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో తెలియజేశాడు. భాషపరంగా గమనించినట్లయితే నన్నయ్య కాలంలో భాషపరంగా మనం చూస్తే సాహిత్య పరంగా సంస్కృత సాహిత్యం, ప్రజా సాహిత్యం అనేది ఉన్నాయి. ప్రజా సాహిత్యం అంటే వాగ్రూప సాహిత్యం, అవి ప్రజల భాషలో ప్రజలు సృష్టించుకున్నవి. అయితే ఈ ప్రజల భాషలో సృష్టించుకున్న సాహిత్యం
ఒక ప్రత్యేక అధ్యయనానికి దోహదపడని కారణంగా నన్నయ్య కవిత్వంలో ఉన్న మూడు లక్షణాలను మనం ప్రధానమైన ప్రతిపాదనాత్మక అంశాలుగా తెలియజేస్తూ అక్కడి నుండి మనం తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడం ప్రారంభించాం ఆ నేపథ్యంలో కావ్య పురాణ యుగమని గాని కావ్య యుగమని గాని మనం దానికి పేరు పెట్టుకున్నాం ఆ కావ్య పురాణ యుగం అంటే నన్నయ్యతో ప్రారంభమయ్యి శ్రీనాథ పోతన్నల వరకు నడిచిన భాగాన్ని దాన్ని మనం కవిత్రయ యుగమని కావ్య యుగమని మనం నన్నయ్య యుగమని చెప్పుకుంటున్నాం ముఖ్యంగా భారత అనువాద రచనలో నన్నయ్య కొన్ని మార్పులు చేశాడు కొన్ని చేర్పులు చేశాడు ముఖ్యంగా దీన్ని ఆఖ్యానము అన్నారు మొదటగా మనం గమనించినట్టయితే వ్యాసుడు భారతం అని రాశాక తరువాత దానికి మహాభారతం అనే నామాంతరాన్ని కూడా తీసుకొచ్చాడు ఇక దీనికి ఆఖ్యానము అనేటువంటి పేరుంది ఆఖ్యానము అంటే దీర్ఘ కథ ఆ లేదా దీర్ఘ కావ్యం అనేటువంటి అర్థాలను డాక్టర్ బి కుటుంబరాయ శర్మ గారు తమ నవలా పరిణామము ఆంధ్ర నవలా పరిణామము అనే పరిశోధనలో తొలి అధ్యాయంలో పరిచయంలో దీని గురించి భారతం యొక్క ప్రస్తావన చేస్తూ తెలియజేశారు ఇక నన్నయ్య మొత్తానికి తాను రాసిన ఆది సభ అరణ్య పర్వాలలో రాసినంత సగభాగం వరకు మనం గమనించినట్టయితే ఇది దీర్ఘ కావ్యం ఈ దీర్ఘ కావ్యానికి మరి మూల కథను బలోపేతం చేస్తూ ధర్మాన్ని అనేకమైనటువంటి లఘు కథలలో తెలియజేసేటువంటి నేపథ్యంలో ఉపాఖ్యానాలను కథాబలంగా ప్రవేశపెట్టి ధర్మోపదేశం చేశాడు ఆయన చెప్పుకున్నాడు జగద్దితంబుగ రచింతు భారతంబున్ అన్నాడు జగత్ కళ్యాణకాంక్షతోనే ఈ కావ్యం రాసినట్టుగా ఆయన తెలియజేశాడు అంతేకాకుండా భారతం అనేటువంటిది అనేక శాస్త్రాల సమిశ్రణంగా కూడా ఆయన తెలియజేశాడు ఎవరికి ఏ శాస్త్రం కావాలనుకుంటే ఆ శాస్త్ర అధ్యయన కోణంలో చదవడానికి కావలసినటువంటి మూలకాలను ఆయన ప్రవేశపెట్టాడు ముఖ్యంగా తెలుగులో తొలిసారిగా ఒక మహా ఇతిహాసాన్ని అవతరింపచేయడానికి ఉద్యమించిన నన్నయ్యకు సాహిత్యాన్ని గురించి తన యొక్క ఆలోచన రీతిని వ్యక్తం చేయవలసిన అవసరం ఏర్పడింది నన్నయ్య జీవించిన కాలంలో ఆనాటి సమాజం అస్తవ్యస్తతకు లోనైంది మహాభారతం రచించడానికి కుటుంబ నేపథ్యం ఒక మూలకంగా కూడా దోహదపడింది అలాగే మహాయాన హీనయాన అనేటువంటి భాగాలలో మహాయాన అనంతరం హీనయానంలో బౌద్ధం ఉండడం వల్ల సామాజిక వ్యవస్థ బలోపేతం నుంచి బలహీనతలోకి లోను కావడం వల్ల కుటుంబ వ్యవస్థను చక్కదిద్దడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో భారత కుటుంబ గాథను తను కావ్యంగా తీసుకువచ్చి శ్రీకారం చుట్టాడు ఆయన మొదట రచించిన ఆ పద్యంలో శ్రీవాణి గిరిజాశ్చిరాయ అన్నాడు కాబట్టి నిరంతరం శ్రీ అంటే లక్ష్మీదేవి వాణి అంటే సరస్వతి మరి ఆ దీన్ని సుసంపన్నం చేయడానికి శక్తియుతమైనటువంటి ప్రణాళికను అమ్మవారు ఆదిశక్తి అందించినట్టుగా ఆ పద్యంలో తెలియజేశాడు ముఖ్యంగా ఒక అవసరం సమాజానికి సాహిత్యానికి
విడదీయరాని సంబంధం ఉంది. అది భారత కాలం నాటిది కావచ్చు, నేటిది కావచ్చు. ఏ కాలంలో చూసినా సాహిత్యం బలం పుంజుకోవడానికి ప్రజల యొక్క ఆలోచన విధానాలు, ప్రజల యొక్క అనుభూతులు దోహదపడుతూ ఉంటాయి. అవే సమాజాన్ని సుసంపన్నంగా సుస్థిరంగా నిలపడానికి దోహదపడుతూ ఉంటాయి. ఇదే ఆలోచన నన్నయ్య తన భారతానువాదంలో ప్రధానంగా కథ విషయకంగా మౌలిక అంశాలను విశిష్టంగా తెలియజేసే నేపథ్యంలో ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. కథను, దానిలోని కథాగతమైన అర్థాన్ని ప్రసన్నంగా తేటతెల్లం అయ్యేట్లు చెప్పడం ప్రధానమని భావించాడు. ఏదైనా కూడా కథను తెలియచేయడము అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కథ గనక మనస్సును ఆకట్టుకోకపోతే దాన్ని ఎవరూ కూడా చదవరు. ఇక నన్నయ్యకు తికనకు మధ్యకాలం శివకవి యుగం. శివకవి యుగాన్ని శైవ కవిత సాహిత్యంగా పేర్కొనవచ్చు. పాల్గురికి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అలాగే ద్విపద ప్రక్రియ, అలాగే అనుభవసారం ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ముఖ్యంగా శివకవి యుగాన్ని మనం గనక గమనించినట్లయితే ప్రజల కోసం ప్రజల భాషలో ప్రజలకు సాహిత్యాన్ని అందించడం, ప్రజా సాహిత్యం ఒక సంస్కరణాత్మక దృక్పథానికి హేతువైందని చెప్పవచ్చు. ఆ విధంగా 125 సంవత్సరాల కాలం ఒక సుసంపన్నమైన సాహిత్యాన్ని కర్ణాటకలో బసవడి సంప్రదాయంలో ఉన్నటువంటి సంప్రదాయాలను తెలంగాణ ప్రాంతంలో శాశ్వతం చేసిన ఘనత పాల్కురికి సోమనాథుడికి దక్కింది. నన్నయ్యకు తికనకు మధ్య 125 సంవత్సరాల కాలాన్ని శివకవి యుగంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు తెలియజేశారు. ఇక తికన. తికన అనగానే మనకు ఒక చేతి మీద 15 పర్వాలు లిఖించిన, అనువదించిన ఘనమైన వ్యక్తి, అమాత్యుడు మనకు గుర్తొస్తాడు. కవితను పొందిన ఉత్తమమైన అనుభూతిని విజ్ఞాన సంపద ద్వారా ఔచిత్యవంతమైన భవ్య కవితావేశంతో కావ్యంగా నిర్మిస్తాననే తన లక్ష్యాన్ని ప్రతిపాదిస్తూ భారతానువాద రచనను 15 పర్వాలు చేశాడు. ముఖ్యంగా తికన భారతం గనక మనం గమనించినట్టయితే తికన భారతంలో సుసంపన్నత కనబడుతుంది. అలాగని నన్నయ్య యొక్క భారతంలో అది లేదని మనం అనలేము. జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు నన్నయ్య గారు తెలుగు సాహిత్యం అనేటువంటి దానికి, సంస్కృత సాహిత్యానికి తెలుగు చొక్కా వేశాడు అన్నది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే తికన కాలానికి తెలుగు చాలా సుసంపన్నమైంది. తెలుగులో పదాలు, పద యొక్క వ్యాప్తము బాగా జరగడం వల్ల ఒక లక్ష్యాన్ని ప్రజల కోసం ఔచిత్యభరితంగా నిర్మిస్తానని తాను తెలియజేయడానికి దోహదపడింది. తికన తన యొక్క యువక శక్తితో శక్తిలో ఉన్నప్పుడు నిర్వచనోత్తర రామాయణం రాశాడు. అలాగే విపులమైన జ్ఞాన సంపదను తన సొంతం చేసుకుని వయస్సు పరిపక్వమైన దశలో, అనగా షష్ఠీపూర్తి తరువాత మహాభారతాన్ని అనువాదం చేశాడు. అంటే ఒక కవి యొక్క 2 లక్ష్యాలు వయస్సుల యొక్క తారతమ్యంలో సాహిత్యపరంగా అధ్యయనం చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది గమనించడానికి మనం ఒక అధ్యయనంలో భాగంగా తెలుగు సాహిత్యంలో తికన యొక్క నిర్వచనోత్తర రామాయణాన్ని, అలాగే భారత అనువాదాన్ని గమనించవలసి ఉంటుంది. ఇక తికన కవి అనంతరం వచ్చినవాడు ఎర్రయ్య.
ఇతనికే ఎర్రాప్రగడ అనేటువంటి పేరుంది. ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది. తిక్కనకు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు ఉంది. తిక్కనకు ఉభయ కవిమిత్రుడు అంటే సంస్కృత తెలుగు కవులకు మిత్రుడని కాదు అర్థం. అక్కడ ఆయన ప్రతిపాదించిన హరిహరనాథ తత్వం అంటే శైవులకు వైష్ణవులకు ఆయన మిత్రుడు అనేటువంటి భావన ద్వారా మనం గమనించవలసి ఉంటుంది. ఈ విషయంతో పాటు తిక్కనను మనం గమనిస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి పదజాలం ఆనాడు వ్యాప్తంలో ఉన్నదానిని ఆయన తన యొక్క భారత అనువాదంలో తెలియజేశాడు. రాజనీతిని చెప్పడానికి విదుర నీతిని అక్కడ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అలాగే వరంగల్ వచ్చి తన రాజుకు రాజ్యాన్ని తిరిగి ప్రసాదించడానికి అతడు కాకతీయుల యొక్క సహాయాన్ని పొందినట్లుగా తెలుగు సాహిత్య చరిత్ర ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక ఎర్రయ్య విషయంలో ఇతనికి ఎర్రయ్య తెలుగు సాహిత్య చరిత్రలో కవిత్రయంలో మూడోవాడుగా చెప్పబడతాడు. ఇతడు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని రూపొందించాడు. దానినే తిక్కన వదిలివేసినటువంటి భాగంగా మనం గమనిస్తే ఔచిత్యము సూక్తి వైచిత్రి. ఆ సూక్తి వైచిత్రి అంటే ఏమిటి? మనం ఏ విధంగా చెబితే ఎదుటివాడు వినగలుగుతాడు, ఆ భావస్ఫూర్తి అనేటువంటిది ఏ విధంగా ఎదుటి మనిషిని ఆకట్టుకుంటుంది అని చెప్పడానికి దోహదపడే విధంగా దీనినే మనం నన్నయ్య ప్రతిపాదించిన మూడో లక్షణమైన నానా రుచిరార్థ సూక్తి అనేటువంటి అంశంతో ముడివేస్తే సూక్తి వైచిత్రిని తర్వాతి కాలంలో శ్రీనాథుడు కూడా అనుసరించినట్లు గమనించవచ్చు. ఇక ఎర్రయ్య స్వయంగా కత్తిపట్టి తన రాజుకు రాజ్యాన్ని గెలిపించడంలో తన యొక్క శక్తిని ప్రదర్శించాడు. అలాగే 60 ఏళ్ళు మాత్రమే బతికినటువంటి మహాకవి ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదును పొందినవాడు ఎర్రయ్య. ఇతన్ని చదలవాడ ఎర్రయ్య అని పిలుస్తారు, ఎర్రాప్రగడ అని కూడా పిలుస్తారు. ఇతడు హరివంశాన్ని పూర్వ ఉత్తర హరివంశాలు రెంటినీ రాశాడు. అలాగే అహోబిల నారసింహ క్షేత్ర పురాణంని ఆయన నృసింహ పురాణము అనేటువంటి పేరుతో రచించాడు. ఆ తరువాత అతడు నన్నయ్య విడిచిపెట్టినటువంటి భారత అనువాదంలో అరణ్య పర్వశేష రచనను ఆయన పూర్తి చేసి కవిత్రయంలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ విధంగా చూసినప్పుడు నన్నయ్య తిక్కన ఎర్రన్న పక్కన ఆ కవిగా కవిత్రయంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిత్వం మూర్తిమత్వం కలిగిన గొప్ప మహాకవిగా ఎర్రయ్య మనకు సాక్షాత్కరిస్తాడు. అలాగే ప్రబంధ పరమేశ్వరుడు నిజానికి కావ్య పురాణ యుగం తరువాత వచ్చింది ప్రబంధ యుగం. అలాంటి ప్రబంధాలకు సూచాయగా వాటి యొక్క స్ఫూర్తిని బీజాలను అందించిన ఘనత కూడా ఎర్రయ్యకు దక్కుతుంది. ఎర్రయ్య జానపద శైలిని బాగా అనుసరించాడు. హరివంశంలో శ్రీకృష్ణుని శైశవాన్ని, తర్వాత రేపల్లెలో అతడి యొక్క బాల్య క్రీడలను అన్నిటినీ కూడా వర్ణించేటప్పుడు అక్కడ ఉండేటువంటి భావజాలాన్ని భాషను ప్రయోగంలోకి తీసుకొచ్చాడు. అలాగే కనికట్టు, అలాగే బుద్ధితనము, అలాగే పెదవి విరుపు వంటి వాచ్య పదాలను ప్రచారంలో ఉన్న వాటిని తన భాగవతంలో హరివంశ పురాణంలో తెలియచేశాడు.
ఆ తర్వాత కొన్ని పదాలను పరోక్షంగా పోతన కూడా అనుసరించినట్లు మనకు పోతన భాగవతం చదివినప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా కవిత్రయంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ఎరయ్య గారి తరువాత వచ్చిన వాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు అనగానే మనకు శైవ సాహిత్యం బాగా స్ఫురణకు వస్తుంది. అందులోనూ పండితారాజ్య చరిత్ర మళ్ళీ పాల్గురికి సోమనాథుడి తరువాత రాసిన వాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు తన యొక్క రాసిన గ్రంథాల యొక్క జాబితాను మొత్తం తన యొక్క పద్యంలో శేషపద్యంలో తెలియజేశాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాళ్ళ రజయించితి మరుత్తరాట్ చరిత్ర అని, అలాగే శృంగార నైషధం, అలాగే భీమేశ్వర పురాణం, కాశీఖండం, శివరాత్రి మహత్యం, ఇలాంటివన్నీ కూడా శైవ గ్రంథాలు ఆయన రచించాడు. ఆయనకు ఈశ్వరార్చన కళాశీలి అనేటువంటి బిరుదు కూడా ఉన్నట్టు మనకు కొర్రపాటి శ్రీరామూర్తి గారు తమ తెలుగు సాహిత్య చరిత్రలో తెలియజేశారు. అలాగే శ్రీనాథుడు అనగానే మనకు అనేక చాడు పద్యాలు గుర్తొస్తాయి. ఆయన విద్యాధికారిగా వివిధ ప్రదేశాలలో తాను తిరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి విషయాలను పద్య రూపంలో తెలియజేసినట్టుగా చెప్తారు. ఇంకా మనం గమనిస్తే పోతనకు సమకాలీకుడుగానే వ్యవహరించబడ్డాడు తప్ప అతడికి ఇతడికి చుట్టరికం ఉన్నట్లు తరువాత కాలపు కవులెవరో దాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇక మనం శ్రీనాథుడి యొక్క కవిత్వాన్ని గమనించినట్లయితే శ్రీనాథుడి యొక్క కవిత్వం మనకు కావ్య పఠనంలో దోహదపడే మూడు అంశాలలో ప్రధానంగా కదళీపాకం, ద్రాక్షపాకం, నారికేళపాకం అనేటువంటి మూడు మనకు గమనించవచ్చు. ఆ మూడింటిలో కూడా నారికేళపాకం అనేటువంటి అన్నయ్య మనం శ్రీనాథుడికి మనం వినియోగించుకోవచ్చు. శ్రీనాథుడు సంస్కృత కవులు రాసినటువంటి కావ్యాలలో తనకు ఇష్టమైన వాటిని తెలుగులో యథాతథంగా తెలియజేశాడు. అలాగే అతని కాలంలోనే జీవించిన పోతన, బమ్మెర పోతన అమాత్యుడుగా, అమాత్యుడంటే ఇతడు మంత్రి అని అనుకోవడానికి వీల్లేదు, సామాన్యమైన సాధు జీవనాన్ని గడిపి తన మర్యాదను కాపాడుకుంటూ ఇతరులకు ఈనాటికి మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలో పోతున్న తిరిగి తక్కువైపోతున్న విలువలను నిర్మాణం చేసిన ఒక మహాకవిగా ప్రాతస్మరణీయుడుగా పోతన మనకు కనిపిస్తాడు. ఇక పోతన పద్యాలు రాణి తెలుగువాడు అంటూ ఉండడు. పోతన తన ఉభయ కావ్యకరణ దక్షుడు అంటూ తిక్కన్నను అనుసరిస్తూ కావ్యానికి సంబంధించిన మౌలికాంశాలను మూడింటిని తెలియజేశాడు. అవి ఏమిటంటే కావ్య రచనలో కవి ప్రమేయం, కావ్య వస్తువులో కవి ఆత్మీయత, కావ్యంలో వస్తు రూపాల ప్రాధాన్య వివక్ష. ఈ మూడింటిని కూడా అక్కడ మనకు తెలియజేశాడు. అలాగే మనం తిక్కన కాలంలో ఒక విషయాన్ని మర్చిపోయాం. ఏమిటంటే ఆయనకంటే ముందే శివకవి యుగం తరువాత కాలంలో ద్విపద రామాయణం, తొలి తెలుగు ద్విపద రామాయణం వెలుగు చూసింది. దీని కర్త గోనబుద్ధారెడ్డి. ఈతని రామాయణంలో ప్రత్యేకత ఏమిటంటే వాల్మీకి మూలంలో లేని అంశాలు చోటు చేసుకున్నాయి. వాటినే మనం అవాల్మీకాలుగా అంటున్నాం. అలాగే సుమతి శతకం కూడా రూపొందింది. పాల్గురికి సోమనాథుడు వృషాధిప శతకాన్ని కూడా రచించాడు. ఇక కొన్ని సాహిత్య అధ్యయనంలో చెప్పుకున్నప్పుడు తిక్కన పరంగా ఇంకో కొన్ని విషయాలు తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది. తన అనువాదంలో తిక్కన నాటకీయత, రస సముచితత్వాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే ఇతన్ని పరోక్షంగా అనుసరిస్తూ
నాచన సోమన ఆరు రస సముంచితమైన కథలతో ఉత్తర హరివంశాన్ని రచించాడు. నాచన సోముడు ఉత్తర హరివంశాన్ని రచించాడంటే పూర్వ హరివంశాన్ని రచించాడా లేదా అనేటువంటి విషయంలో అనేక పరిశోధనలు అనేక భావజాలాలు చోటు చేసుకున్నాయి. ఏతవాత మనకు తెలిసింది ఏమిటంటే అతడు రాసింది మాత్రం ఉత్తర హరివంశం, ఈనాటికి లభ్యమైనది. కాబట్టి నాచన సోముడు పూర్వ హరివంశాన్ని రాయలేదు. అలాగే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒకడు నాచన సోమన అనేటువంటి గ్రంథంలో అనేక విషయాలను తెలియజేశాడు. అలాగే తిక్కన విదురనీతులు, ద్రౌపదీ నివేదనం, కృష్ణరాయవార ఘట్టాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. త్రాసు అనేటువంటి అన్యదేశ పదం ఆ రోజుల్లో వ్యాప్తంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం చూసినప్పుడు కావ్య పురాణ యుగంలో దీన్నే కవిత్రయుగం అని కూడా విభజన చేశారు ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు. తదుపరి శ్రీనాథ పోతన యుగం ప్రారంభమైంది. శ్రీనాథ కవిసార్వభౌమ బిరుదాంకితుడు, శైవ గ్రంథాలు రచించాడు. శ్రీనాథుని కాలంలో విఖ్యాతమైన మరొక కవి బమ్మెర పోతన. ఇతడు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం, భాగవతానువాదం మొదలైనటువంటిని రచించాడు. అలాగే చాటువులు శ్రీనాథ పోతన యుగంలో అనేకం మనకు కనిపిస్తాయి. అలాగే నన్నయ్యతో ప్రారంభమైన కావ్య పురాణ యుగం శ్రీనాథ పోతన్నలతో ఇది సంపూర్ణమైంది, సుసంపన్నమైంది అని చెప్పడమే ఈ కావ్యయుగం యొక్క పాఠ్య ఆధారిత సూత్రం. లక్ష్యాల విషయానికి వస్తే అధ్యయనం చేసేటప్పుడు లక్ష్యాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. ఇందులో ప్రధానంగా మనం గమనించినట్టయితే కావ్యయుగ అధ్యయనంలో వివిధ కాలాల్లో ఆయా కవులు తెలిపిన వ్యక్తి, వ్యవస్థ, మానవత్వం, నైతికత మొదలైన విషయాలు ఈనాటి పరిస్థితులతో సరిపోల్చడం ద్వారా జీవన విధానంలో ఉత్పన్నమవుతున్న తీవ్ర పరిణామాలను, అనైతికతను, సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రాచీన సాహిత్య అధ్యయనం అధికంగా దోహదపడుతుంది. కుటుంబ వ్యవస్థ, విలువలు ఈనాడు బలహీనపడడానికి గల కారణాలను కనుక్కోవడం ద్వారా వాటిని సరిదిద్దే ప్రయత్నానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోవలసిన అవసరానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. ఇక పాఠ్యాంశ వివరణ గనక మనం చూసినట్టయితే తెలుగు సాహిత్య అధ్యయనానికి ప్రధానంగా ఈ ప్రాచీన సాహిత్యం ఎక్కువగా దోహదపడుతుంది. కన్నతల్లి ఎంత ముఖ్యమో ప్రాచీన సాహిత్యం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా కావ్య పురాణ యుగంలో నెలకొన్న అనేక అంశాలను ఒక ప్రత్యేక కోణంలో అధ్యయనం చేయడం ద్వారా రమారమి 1020 సంవత్సరాల నుండి తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పులను పరిశీలించుకోవడానికి, దాని ద్వారా లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దుకోవడానికి ఈ ఖండం దోహదపడుతుంది. అలాగే పద్యం, ఛందస్సు, వ్యాకరణం తదితర అంశాలపై పట్టు సాధించే యత్నానికి ఈ పాఠ్యాంశం దోహదపడుతుంది. నన్నయ్య నుండి శ్రీనాథ పోతన్నల వరకు సాహిత్యపరమైన మార్పులను గమనించడానికి ఈ పాఠ్యాంశం ఉపకరిస్తుంది. ధన్యవాదాలు.